అందరికీ నమస్కారం అండి. మా ఆదితి టీవీని ఆదరిస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. చాలా చాలా థ్యాంక్స్. అందరూ బాగా చూస్తున్నారు వీక్షకులు. మరి నేను దేనికి ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఒక తండ్రి కూతురి కథ అన్నమాట. ఒక తండ్రి తన బిడ్డ కోసం చాలా రకాలుగా కష్టపడుతూ ఉండి పెంచుతాడు, పోషిస్తాడు, కాలేజ్ చదువులు అని చెప్పి చాలా రకాలుగా చేస్తాడు. పెళ్ళిళ్ళ వరకు పెళ్ళిళ్ళ పెళ్లి చేసి చాలా రకాలుగా చేస్తూ ఉంటాడు. ఒక తండ్రి యొక్క ఆవేదన. ఒక తండ్రి తన బిడ్డ ఆడపిల్ల పుట్టడానికి, ఆడపిల్ల పుట్టిన తర్వాత ఏ విధంగా ఉంటాడు. ఒక ఆడపిల్ల పుట్టగానే ఒక తండ్రి అసలు తనలోని కళ, ఏ ఒక నవ్వు, ఒక ఇది ఆ తండ్రి యొక్క ఫేస్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఆడపిల్ల అంటే నిజంగా అండి, ఆడపిల్ల ఆ ఇంట్లో తిరుగుతుంటే మహారాణి మహాలక్ష్మినే అండి. అలా తిరుగుతూ ఉంటూ ఉంటే తన కొంచెం వయసు వచ్చాక, 5 సంవత్సరాలు వచ్చాక స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళినాక తండ్రి ఏ విధంగా, అబ్బా నా బిడ్డ ఆ విధంగా చదవాలి, నా బిడ్డ ఈ విధంగా చదవాలి, ఆడపిల్ల అలా చదివితే నిజంగా నా పేరు ప్రఖ్యాతులు వస్తుంటాయి అని చాలా రకాలుగా ఊహించుకుంటాడు. చాలా రకాలుగా ఊహించుకుంటూ ఉంటాడు తండ్రి. నిజమేనండి, తండ్రి ఆడపిల్ల కనగానే పెంచుతూ, ఆమెను చదివిస్తూ, పోషిస్తూ, అన్ని రకాలుగా చేస్తున్న ఒక తండ్రి కాలేజ్ టైంకి వచ్చేసరికి తను కూడా ఆలోచించుకుంటాడు, అయ్యో నా బిడ్డ ఇలా ఉంటే బాగుండేది కదా, ఇంకా చదవాలి, తను చదివించాలని చాలా కష్టపడుతూ ఉంటాడు. ఒకనొక వయసు వచ్చాక, పెళ్లి వయసు వచ్చాక ఆ తండ్రి ఏమనుకోడు, అయ్యో నా అల్లుడు ఇలా ఉండాలి, నా కాబోయే అల్లుడు ఇలా ఉండాలి, నా మా అమ్మాయి కాబోయే భర్త ఇలా ఉండాలని ఊహించుకుంటూ ఉంటాడు. అది అందరికి తెలిసిన విషయమే. అందరూ అనుకుంటారు, అబ్బా నా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని చెప్పి. మరి ఆ విధంగా ఊహించుకున్న తండ్రి తన కూతురి మీద పెళ్ళి టైంకి వచ్చేసరికి, ఎందుకండి ఏంటంటే ఇక పెళ్లి చేసేసాము, కట్నాలు ఇచ్చేసాము, పంపించేసాము, అంతే. పెళ్లి చేసాము, కట్నం ఇచ్చేసాము, ఆయా చేతిలో పెట్టేశాం. కానీ ఆ కూతురు గురించి ఎందుకు ఇన్నాళ్ళు తనపై ఉన్న ప్రేమ, తనపై ఉన్న ఇది, పెళ్లి తర్వాత కూడా ఎందుకు ఆ ప్రేమ చూపించలేకపోతున్నారు అంటే, కొంతమంది ఈ విధంగా ఉంటున్నారండి. ఎందుకంటే నేను చాలా దగ్గర, ఇప్పుడు నేను ఒక 10 రోజుల నుంచి ఊళ్ళో తిరిగి వస్తే ఎలా అంటే, బాగా తల్లిదండ్రులు ఇష్టంగా పెంచుతుంటారు కూతుర్ని, బాగా ఇష్టంగా పెంచి బాగా ఇదిగా ఉండాలి, అదిగా ఉండాలని చేస్తుంటారు. పెళ్లి టయానికి పెళ్లి చేసిన తర్వాత కూతురు, నాన్న ఇలా పెళ్లి కాకముందు అన్ని చెప్పి అన్నీ చెప్పే విషయాలు అన్నీ చెప్తూ ఉంటుంది కూతురు, కానీ పెళ్ళైన తర్వాత కొన్ని చెప్పలేదు. మరి తండ్రి అంటున్నా, అమ్మ ఏమన్నా నువ్వు ఓదార్చుకో, ఏం మాట్లాడుకో, ఎందుకంటే నువ్వే కాస్త కుస్తో నువ్వే అడ్జస్ట్ అయిపోవాలని చెప్పి చెప్తూ ఉంటారు. మరి అలా పెంచిన కూతుర్ని ఎందుకు ఇలా చేస్తున్నారు తల్లిదండ్రులు? ఒక తండ్రి ఇష్టంగా పెంచిన అమ్మాయిని పెళ్లి తర్వాత కూడా ఆ విధంగానే చూసుకోవచ్చు కదా, చూసుకుంటున్నారు. కొంతమంది ఉన్నారండి, కొంతమంది అలా లేరు. పెళ్లి కాగానే తన ఇంటి పేరు మారుతుంది, పెళ్ళైనంత వరకు తల్లిదండ్రులు ఇంటి పేరు, పెళ్లి కాగానే ఆ ఇంటి పేరు మారుతుంది. మరి పెళ్లి కాగానే ఆ ఇంటి పేరు మారంగానే సరిపోతుందా అండి? కనింది ఎవరు? అమ్మా నాన్న. పెంచింది ఎవరు? అమ్మా నాన్న. మరి చదివించింది ఎవరు? అమ్మా నాన్న. మరి అంతగా అంత స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? అమ్మా నాన్న. మరి పెళ్లి చేసింది ఎవరు? అమ్మా నాన్న. కట్నం ఇచ్చింది ఎవరు? అమ్మా నాన్న. మరి ఇవన్నీ ఆలోచించుకోవట్లేదా కూతురు? మరి తండ్రి ఎందుకు పెళ్ళైన తర్వాత చేతులు నాకెందుకు పెళ్లి చేసేసి దులిపేసుకుంటున్నారు ఎందుకు? అంటే ఏం లేదండి, పెళ్లి చేయంగానే ఒక రకంగా ఉంటున్నారు, పెళ్లి చేసిన తర్వాత ఒక రకంగా ఉంటున్నారు. తల్లిదండ్రుల విషయంలో చాలా గొప్పవాళ్ళు తల్లిదండ్రులు, కానీ తల్లిదండ్రులు కొంతమంది పెళ్లి కాగానే ఇక నాకేం సంబంధం,
వదిలేద్దాంలే, వాడు వచ్చే వచ్చే వాడు చూసుకుంటాడు కదా, వాడు ఇస్తాడు కదా. అదే అమ్మాయికి పెళ్ళైన తర్వాత కొన్ని విషయాలు తల్లిదండ్రులు చెప్పలేకపోతుంటుంది, అంత ప్రేమగా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని. తండ్రి కూడా ఆ విధంగా, కానీ ఆ తండ్రికి ఆ ఒక కూతురికి అన్నో తమ్ముడో ఉన్నాడు అనుకోండి, అసలు కూతుర్ని పట్టించుకోడండి. అవునా కాదా చెప్పండి. పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్ళి తర్వాత ఒకలాగా. ఒక అన్నో తమ్ముడో ఉంటే ఆ అమ్మాయికి పెళ్ళైపోతే పట్టించుకుంటారా పట్టించుకోరా, అది మీరు చెప్పండి. ఆ ఇంటి పేరు మారుతుంది అమ్మాయికి, ఆ ఇంటి పేరులోనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ కనిందెవరు? వీళ్ళు కదా, మరి వీళ్ళు కూడా వీళ్ళే కదా రెస్పాన్సిబిలిటీ. మధ్యలో వచ్చాడండి, రేపు రేపు అమ్మాయికి ఏమన్నా అయిందనుకోండి ఎవరు వస్తారండి? వీళ్ళే వస్తారు, కానీ వీళ్ళని రారు కదా. లక్షలు లక్షలు కట్నం పోస్తారు, కానీ పెళ్లి తర్వాత ఎందుకు కొన్ని కొన్ని విషయాలు ఆ కూతురు దగ్గర చర్చించరు ఎందుకని? ఏంది అంటే అండి, నేను ఇక్కడ నేను కొన్ని రోజులు ఊరేళ్ళు వచ్చాను కదా, అక్కడ పరిశీలించానండి. కూతురు అనగానే ఒక ఇదిగా ఉంటారు చేస్తారు, కానీ పెళ్లి కాగానే సరే చేతులు దులిపేసుకొని నాకేం మా అమ్మాయి అట్లా అట్లా చూసుకుంటు, కానీ అమ్మాయి మనసులో పడే ఆవేదన ఇది గమనించారు తల్లి తండ్రులు. అమ్మాయి చెప్పదు, కానీ చెప్తే ఏం ఫీల్ అవుతారో ఏం భయపడతారో అని చెప్పి చెప్పట్లేదు. చెప్పాలంటే నిజంగానే చెప్పట్లేదు. చాలామంది కూతుర్లు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులకి చెప్తే ఏం భయపడతారు ఏం బాధపడతారు, అంత ఇచ్చి చేశారు కదా నేను అడ్జస్ట్ అవుతానులే అని అనుకుంటున్నారు తప్ప. ఎందుకని వాళ్ళని సరిగ్గా ఇది చేసుకోవట్లేదు? కొడుకుకి ఇచ్చిన విలువ కూతురికి ఇస్తున్నారా తల్లి తండ్రులు? మీరేమనుకుంటున్నారు? కొడుకుకి ఇచ్చిన విలువ కూతురికి ఇస్తున్నారా? ఎందుకంటే అండి, పెళ్ళైన తర్వాత కూతురికి ఇచ్చే విలువ తగ్గుతుంది, కొడుకుకి ఇచ్చే విలువ పెరుగుతుంది. కొడుకు చూస్తాడు కదా, కూతురు చూడు కదా, కూతురు ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా. మరి ఇంతకాలం మోసింది ఇంటి పేరండి, తల్లిదండ్రుల ఇంటి పేరే కదా. మధ్యలో వచ్చిన వాడు ఇంటి పేరు మొయలే కదా, మరి ఎందుకండి? పెళ్లి కాగానే ఇంటి పేరు మారిపోతుంది, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటి పేరు మనకు సంబంధం, మరి కనిందెవరండి? వీళ్ళే కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? సమాజం మొత్తం ఎలా ఉందంటే అండి, తల్లిదండ్రులు కూతురుకి ఇచ్చిన విలువ ఇప్పటికీ కొన్ని కొన్ని దగ్గర కూతురికి ఇచ్చిన విలువ తక్కువ, కొడుకుకి ఇచ్చే విలువ ఎక్కువ. ఇది నిజమా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, కూతురికి ఇచ్చే విలువ తక్కువ కాదా, కొడుకుకి ఇచ్చే విలువ ఎక్కువ కాదా చెప్పండి. ఎందుకంటే కొడుకుకి పెళ్ళి అవుతుంది, ఒకవేళ పెళ్ళి అవుతుంది ఇంకో అమ్మాయి వస్తుంది, అమ్మాయి కూడా ఒక ఆడపిల్లే, కానీ ఇంటి ఆడపిల్లని ఏం చేస్తారంటే అండి, మాకేం సంబంధం లేదయ్యా మీరు చూసుకోండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి తల్లిదండ్రులు ఇప్పటికైనా కూతుర్ని పెళ్లి చేసిన తర్వాత కూడా వాళ్ళమ్మాయి వాళ్ళింటి పేరు అమ్మాయి కానీ ఈ మధ్యలో వచ్చిన ఇంటి పేరు అమ్మాయి కాదు చెప్పాలి అంటే నా యొక్క ఇదండి. మధ్యలో వచ్చాడు, మధ్యలో నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఇంటి పేరు ఎలా అవుతుంది చెప్పండి కొంతవరకు. ఎందుకంటే కనింది వీళ్ళు, పెంచేది వీళ్ళు, చేసేది వీళ్ళు, ఇంతకాలం పెంచి పోషించి కాలేజ్ వరకు తీసుకొచ్చింది పెళ్లి చేసింది వీళ్ళు, వీళ్ళింటి పేరుగా మధ్యలో ఇంటి పేరు ఎలా వస్తుందండి? ఇంకోటి నాకేం సంబంధం, కొంతమంది చూశారండి నాకేం సంబంధం మీ ఆయన అడుగుపో అంటే ఇంతకాలం చేసింది ఎవరు? వీళ్ళా వీళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళ చేసింది, ఇంతకాలం తను కష్టపడి పెంచి చేసింది. కాబట్టి కూతుర్ని పెళ్ళాక కూడా ఆ విధంగానే చూడండి, వాళ్ళింటి ఆడపిల్లలాగే చూడండి, కానీ పక్కనింటి మధ్యలో వచ్చిన పరాయి ఇంటి వాళ్ళ ఆడపిల్లలాగా చూడకండి. నేను తల్లిదండ్రులకు అదే చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలా రకాలుగా చూస్తున్నాను, బయట చూసొచ్చానండి కాబట్టి చెప్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. తల్లిదండ్రులు ఒక ఆడపిల్లని పెళ్ళైన తర్వాత కూడా కొంచెం మంచిగా ట్రీట్ చేయండి, మగపిల్లగాడికి ఇచ్చిన స్థాయిని ఇవ్వలేకపోతున్నారు, ఇది మాత్రం నిజం, జరిగేది ఇది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీ నేను నా చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ ఆడపిల్లకి ఇచ్చే స్థాయి తల్లిదండ్రులు
వెళ్ళైన తర్వాత పోగొట్టుకుంటున్నారని నాకు అనిపించింది, వినిపించింది, చాలా రకాలుగా చూశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అరతి టీవీ. వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.